టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై సంచలన ఆరోపణ చేశారు. జగన్ పాలనపై, ఆయన మాట తప్పుతున్న తీరుపై, ఆయన ప్రజా వ్యతిరేక పాలనపై ఇప్పటికే కాంగ్రెస్ బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి విదితమే. ఇక టీడీపీ అయితే అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రతిరోజు ఇరుకున పెట్టిన సంగతి విదితమే. ఇక మండలిలో అయితే నారా లోకేష్ ప్రభుత్వం తీరును దునుమాడారు. మండలిలోనూ బయట ట్విట్టర్లోనూ ప్రతిరోజు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను లోకేష్ ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారు. ఆక్రమంలోనే తాజా ముఖ్యమంత్రి జగన్ పై లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత టీడీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేతలపై లోకేష్ మండిపడ్డారు. చంద్రబాబుపై విమర్శలు చేస్తున్న వారందరికీ ట్విట్టర్ లో ఘాటుగా సమాధానాలిచ్చారు. రక్తం పీల్చేంత అవినీతికి మీ జగన్ అన్న పెట్టింది పేరు అంటూ సీఎం జగన్ ని జరగలతో పోలుస్తూ ట్వీట్ చేశారు. అధికారంలోకి వచ్చాక కూడా వైసీపీ నేతలు విమర్శలు చేయడం మానడలేదన్నారు. తనపై విమర్శలు చేయడం మాని కారణపై దృష్టి పెడితే బాగుంటుందని హితవు పలికారు. ఫైబర్ గ్రిడ్ ప్రారంభిస్తేనే వైసీపీ నేతలు విమర్శలు వింటున్నా ప్రజలకు రోత పుడుతుందని వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వం ఫైబర్ గ్రిడ్ ప్రారంభిస్తే వైసీపీ నేతల కడుపు మండిపోతుందన్నారు. అందుకే పథకం ప్రారంభించిన 2 రోజులే కేబుల్ కట్ చేశారని విమర్శించారు. అధికారంలోకి వాళ్లే ఉండి విమర్శలు చేయడం సిగ్గుచేటు అంటున్నారు. ఫైబర్ గ్రిడ్ ని రాష్ట్రపతితో పాటు పలువురు ముఖ్యమంత్రులు ప్రశంసించారని గుర్తు చేశారు. 5,000 కోట్ల ప్రాజెక్ట్ ను 350 కోట్లతో పూర్తి చేశామని చెప్పారు. అలాంటి ప్రాజెక్టుపై విమర్శలు చేయడం వైసీపీకి చెల్లిందంటున్నారు. తమ ప్రభుత్వం అవినీతి చేసిందంటూ సొల్లు కబుర్లు చెప్పడం కాదని దమ్ముంటి నిరూపించండి అంటూ సవాల్ విసిరారు. ఇప్పటికే మండలిలో ఒకసారి నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు కూడా లోకేష్ బహిరంగంగా సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వంలో శాఖల నుంచి వేరే శాఖలకు నిధులు మళ్లించడంపై మాట్లాడిన లోకేష్ తాము ఎక్కడైనా 1 రూపాయి అయినా సొంతంగా మళ్లించుకుని ఉంటే నిరూపించాలని లోకేష్ మండలిలో సవాల్ విసిరారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇప్పుడు తాజాగా మరోసారి ప్రజల రక్తాన్ని తాగుతున్నారంటూ సంచలన కామెంట్స్ చేశారు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.